వెల్కమ్ టు ఫ్రీ టెక్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ నేను మీకు మిల్క్ ఫ్రీ డెలివరీ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ యాప్ ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకోకుండా మన దగ్గర ఏదైతే మనం మిల్క్ కానీ కర్డ్ కానీ ఆర్డర్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రైస్కి 21 రూపీస్ ప్యాకెట్ని 21 రూపీస్కి మీకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేస్తారు. సో ఇవాళ నేను ఈ యాప్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఈ యాప్ని మీరు ప్లేస్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది దూద్వాలా. సో దూద్వాలా యాప్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే దూద్వాలా అని టైప్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ ఒక సూపర్ మ్యాన్ టైప్లో ఒక స్మాల్ ఐకాన్ కనబడుతుంది. సో అయితే ప్రజెంట్ ఇది ఫ్రీగానే లభిస్తుంది, మీరు ఇన్స్టాల్ చేసుకుని. సో 20 MB ఉంది. సో వన్స్ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత స్టార్టింగ్లోనే మనల్ని సైన్ ఇన్, క్రియేట్ అకౌంట్, స్కిప్ టు ఎక్స్ప్లోర్ అని ఉంది. సో మీరు డైరెక్ట్గా కనుక ఒకసారి యాప్ ఎలా ఉందో చెక్ చేద్దాం అనుకుంటే కనుక ఎటువంటి సైన్ ఇన్ క్రియేట్ అకౌంట్ లేకుండా స్కిప్ టు ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేయొచ్చు. అయితే ఇక్కడ సిటీ అడుగుతుంది. అయితే ప్రజెంట్ వీళ్ళు ఓన్లీ 3 సిటీస్లోనే డెలివరీ ఇస్తున్నారు, హైదరాబాద్, పూణే అండ్ బెంగళూరు. సో స్పెల్లింగ్ డిఫరెన్స్ కోసం బెంగళూరు బెంగళూరు అని చెప్పి 2 టైమ్స్కి రాయడం జరిగింది. బట్ హైదరాబాద్ అండ్ పూణే అండ్ బెంగళూరులో మాత్రమే. సో హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, బెంగళూరులో ఉన్నవాళ్ళు, పూణేలో ఉన్నవాళ్ళు దీన్ని ఫ్రీగా డెలివరీస్ పొందొచ్చు ఈ యాప్ ద్వారా. అయితే ఈ యాప్ ఓపెన్ చేయగానే మీరు ఒకసారి చూడండి, నేను హైదరాబాద్ లొకేషన్ షేర్ చేసుకున్నాను. నేను ఈ యాప్ని యూస్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ మిల్క్ అండ్ కర్డ్ మాత్రమే వీళ్ళు డెలివరీ ఇస్తూ ఉండేవాళ్ళు. తర్వాత 2nd మంత్ నుంచి వీళ్ళు ఏం చేశారంటే బ్రెడ్ అండ్ కొన్ని ఐటమ్స్ యాడ్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్గా ఈ మంత్ నుంచి వీళ్ళు కొత్తగా యాప్ని రీడిజైన్ చేసి లాంచ్ చేశారు. వీళ్ళు చాలా రకాల ప్రొడక్ట్స్ని, ఇప్పుడు వ్యాస్ ప్రొడక్ట్స్ని డెలివరీ ఇస్తున్నారన్నమాట. అయితే ఈ కేటగిరీలో మీరు డైరీ ప్రొడక్ట్స్, బేకరీ ప్రొడక్ట్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఎగ్స్ అండ్ ప్రెజెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే ఏం లేవు, ఓన్లీ డైరీ ప్రొడక్ట్స్ అండ్ బేకరీ ఐటమ్స్ మాత్రమే వస్తున్నాయి. సో ఫ్యూచర్లో ఇవన్నీ రాబోతున్నాయి, అంటే వెరీ నియర్ బై, లైక్ ఈ వీక్లోనో నెక్స్ట్ వీక్లోనో ఈ మంత్లోనో వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఈ ఫస్ట్ ఉన్న కేటగిరీస్లో మీరు ఒకసారి మిల్క్ కేటగిరీలో కనుక వెళ్తే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి షాప్కి వెళ్తే మ్యాక్సిమం ఒక 3-4 వెరైటీస్ చూస్తారేమో. ఆ 3-4 వెరైటీస్లో నుంచి మనకు కావాల్సిన తీసుకుంటాం, లేకపోతే మనకు కావాల్సిన ప్యాకెట్ ఎక్కడ ఉందో ఆ షాప్ని వెతుక్కుంటూ వెళ్తాం. కానీ ఇక్కడ మీరు కనుక క్లియర్గా చూస్తే సో మెనీ వేరియేషన్స్ ఉన్నాయి. సో వీటి దగ్గర ఆన్లైన్లో ఎన్ని అయితే ఉన్నాయి అనేది మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. సో మీరు షాప్ దగ్గరికి వెళ్ళి ఇవాళ చూసిన ప్యాకెట్ రేపు దొరకపోవచ్చు, లేదా కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత ఇప్పుడు అది రావట్లేదండి, అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మార్కెట్లో అవైలబిలిటీగా ఉన్న అన్ని బ్రాండ్స్ యొక్క పాల ప్యాకెట్లు ఇక్కడ ఉన్నాయి. అయితే దీనిలో మీరు స్ట్రైట్ అవే దీనిలోంచి స్క్రాల్ చేసుకోవడం కాకుండా ఫుల్ క్రీమ్, స్లిమ్ మిల్క్ అండ్ టోన్ మిల్క్ ఇలా కేటగిరీస్ వైజ్గా కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఆరోగ్య టోన్ మిల్క్ ఆర్ జెర్సీ. సో జెర్సీ కనుక 22 రూపీస్ ఉందంటే, సో 22 రూపీసే మనం పే చేస్తాం, నాట్ ఈవెన్ 1 రూపీ కూడా ఎక్స్ట్రా పే చేయం, డైరెక్ట్గా మన ఇంటికి 22 రూపీస్కే డోర్ డెలివరీ ఇస్తున్నారు ఫ్రెండ్స్. అయితే దీనిలో కింద మీకు ప్లాన్స్ అని ఉన్నాయి. సో మనం సైన్ ఇన్ చేసుకున్న తర్వాత ఇందులో ప్లాన్స్ ఎలా ఉంటాయో కూడా నేను చెప్తాను. అంటే వీక్ మొత్తం మనకు కావాలా, లేకపోతే డే బై డే కావాలా, లేకపోతే 2 డేస్కి ఒకసారి కావాలా, 3 డేస్కి ఒకసారి కావాలా, లేకపోతే ఓన్లీ వీకెండ్సే కావాలా, ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం సెలెక్ట్ చేసుకున్న డేట్లోనే మనకి పాల ప్యాకెట్లు వస్తాయి, మిగతా డేట్స్లో మనకి ఎటువంటి ప్యాకెట్స్ రావు. ఓకే, అండ్ డెలివరీ కేటగిరీలో మన అడ్రస్ ఉంటుంది అండ్ అకౌంట్ కేటగిరీలో మన అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. సో లైక్ కింద ఉన్న ఆప్షన్స్ మొత్తం నేను చూపించాను. సో స్టోర్లోకి మనం మిల్క్ కేటగిరీలోకి వెళ్ళాం, అదే కర్డ్ కేటగిరీలోకి వెళ్తే హెరిటేజ్, విజయ అండ్ ఇంకో కేటగిరీ ఉంది అండ్ దాని పన్నీరు. సో 1st 3 ఓకే అండ్ 4th 1 బటర్ కూడా ఓకే అండ్ 5th 1 ఘీ అండ్ చీజ్ ఇవన్నీ ఇంకా అప్డేట్ అవ్వాల్సి ఉందన్నమాట. సో త్వరలో ఇవి కూడా అప్డేట్ అవ్వబోతున్నాయి. సో యోగర్ట్ కూడా ఉంది అండ్ మిల్క్ బెవరేజెస్ అబౌట్ టు కమ్. ఇలా ఇంకా వీళ్ళు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. హోప్ అవన్నీ కూడా యాడ్ అయితే కనుక ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. అంటే మార్నింగ్ మనం ఆఫీస్కి వెళ్ళడానికి కానీ, పిల్లల్ని స్కూల్కి పంపించడానికి కానీ, అదే ఎమర్జెన్సీలో మనం బయటికి వెళ్ళి అవి తెచ్చుకోవటం అంత లైక్ బిగ్ హెక్టిక్ ఇష్యూలో ఉంటుంది ఆ టైంలో. సో అదే మనకి ఫ్రీగా ఇవన్నీ ఆన్ టైంలో కనుక డెలివరీ వచ్చేస్తే ఈజీగా ఉంటుంది. అండ్ దీనిలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా మీకు? అసలు మనం రేపు మార్నింగ్ నాకు పాలు వద్దనుకుంటే ఇవాళ నేను పాజ్ చేసుకోవచ్చు బిలో 9 o'clock లోపు.
అంటే నైట్ 9 PM లోపు కనుక నేను రేపు మార్నింగ్ నాకు వద్దని నేను పాజ్ చేసుకుంటే రేపు మార్నింగ్ పాల్ ప్యాకెట్లో నా బ్యాలెన్స్ ఏం కట్ అవ్వదు. అంటే ఇది ప్రీపెయిడ్. ముందుగానే మనం దీని వ్యాలెట్లో కొంచెం అమౌంట్ లోడ్ చేసుకుంటాం, లైక్ 500 రూపీస్ 1000 రూపీస్ లోడ్ చేసుకుని ఆ ఉన్న అమౌంట్లోంచి డైలీ 21 రూపీస్ కట్ చేసుకుంటూ ఉంటారు మన పాల ప్యాకెట్లు రిక్వైర్మెంట్ ప్రకారం. అండ్ దీనిలో మీరు మల్టిపుల్గా 2-3 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే లైక్ నాకు ఒక పాల ప్యాకెట్ విజయ కావాలి, ఇంకొకటి జెర్సీ కావాలని తీసుకోవచ్చు. లేకపోతే ఒక షెడ్యూల్ అనేమో నాకు డైలీ జెర్సీ పాల ప్యాకెట్లు కావాలి, డే బై డే నాకు సిద్ధ ఫార్మ్స్ అది కావాలని, అలా మనం మనకి నచ్చినట్లుగా దీన్ని సెటప్ చేసుకోవచ్చు. మనం ప్రోగ్రామింగ్ ఈ ప్లాన్ కేటగిరీలోకి మనం సైన్ ఇన్ అయిన తర్వాత మనకి నచ్చినట్లుగా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఈ యాప్ని మీరు యూస్ చేసుకుని బెనిఫిట్ పొందుతారని నమ్ముతూ ఓకే. సో ఈ యాప్ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఈ యాప్ను ఓపెన్ చేసి మనం ఎలా సైన్ ఇన్ అయ్యి మిల్క్ ప్యాకెట్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలో చూపిస్తాను. సో కొత్తగా యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు క్రియేట్ బటన్ మీద క్లిక్ చేసి మీ నేము మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ కింద నా రిఫరల్ కోడ్లో నేను రిఫరల్ కోడ్ ప్రొవైడ్ చేస్తాను, ఆ కోడ్ యూస్ చేయండి. మీకు కొంచెం డిస్కౌంట్స్ వస్తే, మీరు కనుక ఇంకెవరికైనా రిఫర్ చేస్తే కనుక మీకు ఒక 20% 30% ఎంతో అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తూ ఉంటాడు, అది మీకు కూడా రిఫరెన్స్ వస్తుంది. అలాగే ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు కనుక మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను లాగిన్ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ ఈ యాప్లోకి నేను లాగిన్ అయ్యాను. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మీరు మిల్క్ ఆప్షన్లోకి వెళ్ళి ట్యూటోరియల్స్ వస్తుంది స్కిప్ చేయండి, ఇలా కిందకి జరిపి మీకు ఏ పాల ప్యాకెట్లు కావాలంటే అవి ఏ మిల్క్ ప్యాకెట్ లైక్ ఆరోగ్య కానీ ఏదిగా ఉంటుంది. ఇక నేను ఏది తీసుకుంటాను, జెర్సీ ఎన్రిచ్ ఒకటి ఉంది, సో జెర్సీ ఎన్రిచ్ చూస్తాను. సో దీన్ని నేను సబ్స్క్రైబ్ అని డైరెక్ట్గా నేను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు కనుక డౌట్ ఉంటే అసలు ఇది ఎలా పనిచేస్తుంది, ఏంటి ఇది, నాకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ గెట్ వన్స్ మీ క్లిక్ చేయండి. వన్ ఐటమ్ యాడెడ్ టు కార్ట్, ఇక్కడ మీరు కార్ట్లోకి వెళ్ళండి. ఈ చెక్అవుట్ డీటెయిల్స్ ఇవన్నీ చెప్పి జస్ట్ స్కిప్ చేయండి ట్యూటోరియల్ని. ఇక్కడ మీరు జెర్సీ ఎన్రిచ్ అని చెప్పేసి గెట్ వన్స్ అనే ఆప్షన్ ఉంది, ఇది 22 రూపీస్ ఉంది. ఇప్పుడు నేను చెక్అవుట్ క్లిక్ చేస్తున్నాను. చెక్అవుట్ క్లిక్ చేయగానే ఇక్కడ మీరు క్లియర్గా ఒక ఆప్షన్ చూడండి, డోర్ బెల్ ఆన్ ఆర్ ఆఫ్. అంటే మీరు ఇది ఆన్ చేశారనుకోండి, మీ పాల ప్యాకెట్ వచ్చినప్పుడు మీ డోర్ బెల్ రింగ్ చేసి మీకు పాల ప్యాకెట్ ఇచ్చేళ్తారు. అదే మీరు ఆఫ్ చేశారనుకోండి, మీ డోర్ బెల్ ఏమి రింగ్ చేయకుండా బయట మీరు ప్లేస్ చేసిన బాస్కెట్ కానీ ఏదైనా ప్లేస్ చేస్తే డైరెక్ట్గా అందులో వదిలిపెట్టేసి వెళ్తారు. లీవ్ బ్యాగ్ అవుట్ రికమెండెడ్. సో ఇది ఆఫ్లోనే ఉంది. ఆఫ్లోనే ఉందంటే మనకి ఎటువంటి బెల్ కొట్టకుండా డైరెక్ట్గా మన బ్యాగ్లో ప్లేస్ చేసి వెళ్ళిపోతాడు. అండ్ మీరు చూడండి డెలివరీ టైం 5 to 7:30 AM. నేను ఇందాక మీకు చెప్పినట్లుగా నేను చెక్ చేశాను చాలాసార్లు, నాకు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు డెలివరీ చేస్తున్నారు చూడాలి. ఇవాళ మార్నింగ్ నేను చెక్ చేసి చూశాను, మార్నింగ్ 5 o'clockకే వచ్చి పాల ప్యాకెట్లు యూజ్ చేసి వెళ్ళిపోయాడు. అంత పొద్దున్నే వచ్చేస్తున్నాడని, అందుకే డైలీ 6 or 7 చెక్ చేస్తుంటే ఎప్పుడు వస్తున్నాడో తెలియట్లేదు. బట్ 100% 5 to 7 మధ్యలో అయితే మీకు క్లియర్, నాకు తెలిసి 5 to 7 కూడా కాదు, 5 to 6 లోపే క్లియర్గా మీకు పాల ప్యాకెట్లు అందుతాయి. ఓకే, సో అది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ వన్స్ ఇక్కడ 22 రూపీస్ చూపిస్తుంది. సో మీకు అకౌంట్లో కనుక వెళ్ళి చూస్తే వ్యాలెట్లో నేను ఒక 50 రూపీస్ రీఛార్జ్ చేసి పెట్టాను. దీనిలో లాస్ట్ మంత్ దిస్ మంత్ వ్యాలెట్ బ్యాలెన్స్ సేవింగ్స్ స్టిల్ అని చెప్పి చాలా క్లియర్గా చూపిస్తుంది. నేను ఒక 50 రూపీస్ వ్యాలెట్లో యాడ్ చేసుకున్నాను. మీరు కూడా కావాలంటే వ్యాలెట్లోకి అమౌంట్ లోడ్ చేసుకోవచ్చు. సో వ్యాలెట్ అమౌంట్ లోడ్ చేసుకోవాలంటే మీరు వ్యాలెట్లోకి వెళ్ళి మీరు యాడ్ మనీ మీకు క్లిక్ చేసినా సరిపోతుంది. మీకు ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ని యాడ్ చేసుకోవచ్చు, మినిమం 100 రూపీస్ 200 రూపీస్. మీరు మొత్తం ఒకేసారి రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నేను ప్లాన్స్లో ఇంకా ఏం షెడ్యూల్ చేయాలి, నేను ఓన్లీ గెట్ వన్స్ డెలివరీ నాకు రెడీగా ఉంది. సో 7th January, ఇవాళ డేట్ ఎంత, 5th. సో 5th January కాబట్టి 7th January నాకు ఫస్ట్ది షెడ్యూల్లో ఉంది. నేను ఒకవేళ రెగ్యులర్గా కనుక కావాలనుకుంటే కిందన్న ప్లాన్స్లోకి వెళ్ళి గో టు స్టోర్, స్టోర్లోని మిల్క్ కేటగిరీలోకి వెళ్ళి ఇక్కడ నేను వేరే ప్యాకెట్ ఇంకోటి ఏదైనా ట్రై చేస్తాను. అంటే నాకు రెగ్యులర్గా కావాల్సిన ప్యాకెట్ ఏదన్నా ఉంటే ఇక్కడ ఆరోగ్య టోన్ మిల్క్, ఇది ఏదో కొత్తగా వచ్చింది ఎలా ఉందో నేను ట్రై చేద్దాం అనుకున్నాను, లేదా నాకు ఆల్రెడీ ఇది నచ్చింది నేను దీన్ని కన్వ్యూ చేయాలనుకుంటే. ఇక్కడ నేను సబ్స్క్రైబ్ గెట్ వన్స్ అనేది ఏంటంటే ఒకసారి ఫస్ట్ టైం చూడడానికి, లేదా ఈ పాల ప్యాకెట్ని మీరు ఒకసారి ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలంటే గెట్ వన్స్ క్లిక్ చేసి చూడండి. మీకు నచ్చింది అనుకోండి రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇది ఆల్రెడీ నచ్చింది ఆరోగ్య, నేను రెగ్యులర్గా దీన్ని యూస్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు మీరు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయాలి.
ఇక్కడ ఎవ్రీ వన్ డేస్ అంటే డైలీ మీకు రావాలంటే ఎవ్రీ వన్ డేస్ తీసుకుంటాం, లేదు నాకు పర్టికులర్గా ఓన్లీ ఏ సాటర్డే సండే రోజు నాకు కావాలి అన్నప్పుడు నీ రెండు సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ అంటాను. వన్ ఐటమ్ సాటర్డే టు కార్ట్. ఇప్పుడు నేను మళ్ళీ కార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను, మీరు క్లియర్గా చూడవచ్చు ఆరోగ్య టోన్ మిల్క్ సాటర్డే అండ్ సండే షెడ్యూల్లో ఉంది. అర్థమైందండి? సో ఇప్పుడు నేను మీకు డెలివరీ కేటగిరీలో చూపిస్తే మండే రోజు నాకు ఫస్ట్ ఇది వస్తుంది అండ్ నెక్స్ట్ సాటర్డే అండ్ సండేకి నేను మళ్ళీ షెడ్యూల్ చేశాను. ఇలాగా మీరు కూడా మీ పాల ప్యాకెట్లు మీకు నచ్చిన విధంగా షెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఎట్లా ఎనీ టైం ఏ రోజు ఎప్పుడు కావాలన్నా కూడా మీరు మళ్ళీ రీచేంజ్ చేసుకోవచ్చు కూడా, సాటర్డే అండ్ సండేనా ఎప్పుడు కావాలి నాకు అనేది మనం షెడ్యూల్ చేస్తే మనం ఏ ఏ డేట్స్లో పెట్టామో ఆ డేట్స్లో మాత్రమే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే దీనిలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అని మీకు చెప్పాలనుకుంటున్నాను, దీనిలో వన్స్ మీరు ఏదన్నా ఒక ప్లాన్ని డెలివరీని షెడ్యూల్ చేసిన తర్వాత బిఫోర్ 9:00 లోపు మాత్రమే మీరు దాన్ని పాజ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున్నే మీరు ఊరు వెళ్తున్నారు, మీరు పాల ప్యాకెట్లు ఏమి అవసరం లేదు, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ డెలివరీ ఆప్షన్లో మీకు ఏదైతే చూపిస్తుందో షెడ్యూలింగ్ ఉంటుందో ఆ షెడ్యూల్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఇక్కడ దీన్ని పాజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను ఇంకా దీన్ని చెక్అవుట్ చేయలేదు ఫ్రెండ్స్, అంటే నేను చెక్అవుట్ చేసి ఎప్పుడైతే నేను ఓకే అంటానో అది నాకు డెలివరీ కేటగిరీలోకి వస్తుంది. ఓకే, సో అప్పుడు మీకు ఏమొస్తుందంటే చెక్అవుట్లో మీరు ఇక్కడ చూడండి, నేను దీన్ని చెక్అవుట్ చేశాను, 2 పాల ప్యాకెట్లు ఉన్నాయి నాకు, జనవరి 7th ఇది అండ్ 2 జనవరి 7th షెడ్యూల్ అయి ఉన్నాయి, 43 రూపీస్ 2 ఐటమ్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఒకవేళ నాకు ఆ రోజు ఇది నేను రెగ్యులర్గా షెడ్యూల్ చేశాను, రేపు పొద్దున్న నాకు పాల ప్యాకెట్ వద్దు, వెంటనే దాని మీద మీరు క్లిక్ చేస్తే పాజ్ అనే బటన్ ఉంటుంది, మీరు ఆ పాజ్ బటన్ కనుక ప్రెస్ చేస్తే రేపు మార్నింగ్ పాల ప్యాకెట్లు రావు. గుర్తుపెట్టుకోండి 9:00 లోపు మాత్రమే చేయాలి అది. మీరు ఒకవేళ మిడ్ నైట్ 11:00 చూస్తే పాల ప్యాకెట్లు ఆటోమేటిక్గా షెడ్యూల్ అయిపోయి వచ్చేది, దానికి ఆపడానికి లేదు. సో వాడు ఆల్రెడీ వన్ డే మనకు ముందు మిడ్ నైట్ ముందే చెప్తున్నాడు కాబట్టి 9:00 మీరు అప్పుడే వద్దనుకుంటే కనుక పాజ్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పాజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు ఎప్పుడు ప్లే అని కొడితే ఆ తర్వాత రోజు నుంచి మీకు పాల ప్యాకెట్లు స్టార్ట్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ యాప్ని ఎలా యూస్ చేసుకోవాలో క్లియర్గా అర్థమైంది అనుకుంటూ, ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కింద కమెంట్స్లో లీవ్ చేయొచ్చు. మీ కమెంట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా పెట్టండి, నేను ఎందుకంటే ఆల్రెడీ యూస్ చేస్తున్నాను కాబట్టి దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్తాను. అండ్ ఇక్కడ మీకు లాస్ట్లో అకౌంట్లో కనుక కాలర్స్ ఆప్షన్లోకి కనుక మీరు వెళ్తే కస్టమర్ కేర్ ఉంటుంది అండ్ సపోర్ట్లో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డెలివరీ రాకుండా అమౌంట్ కట్ అయినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళ అమౌంట్నే మనకి అమౌంట్ రిఫండ్ చేయడం కానీ లేకపోతే మళ్ళీ నెక్స్ట్ డేలో షెడ్యూల్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. సో కాబట్టి ఈ యాప్ని మీరు కూడా ట్రై చేసి చూడండి, ముందు గెట్ వన్స్ తీసుకొని ఒక పాల ప్యాకెట్ ట్రై చేసి చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఈ యాప్ నేను డిజైన్ చేసింది కాదు, ఇట్స్ ఎ థర్డ్ పార్టీ యాప్. నాకు ఏవేవైతే యాప్స్ నచ్చినాయో మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడతాయో చాలామందికి యూజ్ఫుల్గా ఉంటాయి అనుకున్న యాప్స్ని నేను ఊరిక మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అంతే. ఓకే, సో కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇందులో ఉన్న కస్టమర్ కేర్తో మీరు కాల్ చేయొచ్చు, మీకు నచ్చితే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, ఇంకా మిగతా ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు తెలుసుకోవాలి, ఫ్రీగా మనకు ఉపయోగపడే యాప్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్.